గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దాదాపు 6 నెలల పాటు ఆయన పాదయాత్ర చేపట్టాలని, 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు. ఆ తర్వాత మిగతా 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర 125 నియోజకవర్గాల్లో జరగనుంది. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ప్రారంభించిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో పూర్తయిన తర్వాత అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు జగన్. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు జగన్. కర్నూలు జిల్లాలో పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లను గెలుచుకుంది వైసీపీ. అయితే వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీకి కర్నూలులో క్యాడర్ లేదని టీడీపీ అనుకూల మీడియా వార్తలు వడ్డిస్తోంది. అయితే అందుకు భిన్నంగా కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు బాబు అంటూ అనేక కుయుక్తులు పన్నుతోంది. సీఎం రమేష్ అయితే తన సొంత గ్రామం ప్రజలందరినీ జగన్ పాదయాత్రకు వెళ్లవద్దని బెదిరించారు. అయితే గ్రామస్తులు మాత్రం లెక్క చేయకుండా జగన్ పాదయాత్రకు తరలివచ్చారు. దీంతో సీఎం రమేష్ కు షాక్ గురయ్యారు. ఇక కర్నూలు జిల్లా జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ అధికారాన్ని ఉపయోగించుకుంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అందులో భాగంగా శిల్పా బ్రదర్స్ గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఇక మహిళా సదస్సును అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అయితే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర సక్సెస్ అవుతోంది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర ముగిసిన తర్వాత అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు 4 రోజుల పాటు అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కంచుకోట అయిన అనంతలో పాదయాత్రకు జగన్ భారీ ప్లాన్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అనంతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీ అధినేత నేతలకు కార్యకర్తలకు పాదయాత్రలో దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేలా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అనంతలో వైసీపీలో వచ్చే నేతలను చేర్చుకోవాలని జగన్ భావించినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.